ఇప్పుడందుతున్నా బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి ఇంగ్లీష్ లోనే కాకుండా 12 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో 374 మంది విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సెషన్ ఫిబ్రవరి 23, 24, 25, 26, రెండో సెషన్ మార్చి 15, 16, 17, 18 తేదీల్లో జరగనుంది. మూడో సెషన్ ఏప్రిల్ 27, 28, 29, 30, నాలుగో సెషన్ మే 24, 25, 26, 27, 28 తేదీల్లో జరగనుంది. ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో రోజు రెండు షిఫ్ట్లలో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాధిక మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాధిక, ఈసారి తెలుగులో కూడా పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. సో పరీక్ష ప్రారంభమైనట్టు తెలుస్తోంది, ఏ విధంగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది, పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. రైట్ హరీష, దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం 4 దఫలుగా ఈ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇవాళ ఎగ్జామ్ 9 గంటలకి ప్రారంభమైంది, 12 వరకు ఈ పరీక్ష జరగబోతుంది. ముఖ్యంగా ఈ జేఈ ఎగ్జామ్కి సంబంధించి ఐఐటి, ఎన్ఐటి, IIIT, వీటికి సంబంధించి జేఎఫ్ఐటీలలోకి సంబంధించిన ప్రవేశాలు ఏవైతే నిర్వహిస్తారో దానికి సంబంధించిన పరీక్ష ఇవాళ నుంచి ప్రారంభం. అయితే కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఈ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ నెలతో పాటు అంటే ఇవాళ నుంచి 4 రోజులు, అట్లాగే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 4 సెషన్స్లో ఎగ్జామ్ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పరీక్ష 9 గంటలకు ప్రారంభమైంది. ఈ పరీక్ష 12 గంటల వరకు కూడా కొనసాగుతుంది. అయితే మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహించినప్పుడు, గత ఏడాది నిర్వహించినప్పుడు 10 లక్షలకు పైగా ఈ ఎగ్జామ్కి హాజరవ్వటం జరిగింది. ఈసారి కొంత మనకి తగ్గుముఖం, అంటే 4 సెషన్స్లో ఉంటుంది కాబట్టి కొంత తక్కువ మంది ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు. మొత్తం 661761 మంది ఇవాళ ఈ 4 రోజుల పాటు ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే ఇది 2 సెషన్స్లో ఉంటుంది, ఉదయము మధ్యాహ్నము 2 సెషన్స్లో ఉంటుంది కాబట్టి డివైడ్ చేసి ఇది షిఫ్ట్ల వారీగా ఉంటున్న ఎగ్జామ్ కాబట్టి. అయితే దీనికి సంబంధించి మొత్తం కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ప్రతి సెంటర్లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఎవ్రీథింగ్, అంటే టెంపరేచర్ చెక్ చేసి లోకల్కి పంపించడము, అట్లాగే శానిటైజర్ యూజ్ చేయటము, ప్రతి సెంటర్లో కూడా ఇలా కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఇది. ఈ ఆన్లైన్ ఎగ్జాము కంప్లీట్గా స్టూడెంట్స్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే మొత్తం శానిటైజ్ చేసి, సిస్టమ్స్, కీబోర్డు కూడా శానిటైజ్ చేసి, అక్కడ కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పూర్తిగా ఎగ్జామ్ సెంటర్లో ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్కి సంబంధించి చేసిన ఏర్పాట్లలో కరోనా నిబంధనల నేపథ్యంలోనే ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇవాళ ఈ ఏడాదికి సంబంధించి తెలుగులో కూడా ఎగ్జామ్ రాయటానికి, ఇదివరకు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉండేది, కానీ దేశవ్యాప్తంగా 12 భాషలకు సంబంధించి పరీక్షలు రాయటానికి కూడా ఈసారి వీలు కల్పించడంతో ఈ పరీక్షకు సంబంధించి తెలుగులో కూడా కొంతమంది విద్యార్థులు రాయటానికి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ 4 రోజుల పాటు కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మన రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు. ఎస్, థ్యాంక్ యూ రాధికా.